త్రిబులార్తో గ్లోబల్ స్టార్గా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా సినిమాతో మరోసారి బాక్సాఫీస్పై టైగర్ పంజా విసురుడున్నాడు. ఈ సినిమా విషయంలో ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నటువంటి దేవరా సినిమా ఫస్ట్ గ్లిమ్స్తోనే సినిమా రేంజ్ ఏంటనేది చూపించారు. ఇక రీసెంట్గా వచ్చినటువంటి దేవరా గ్లిమ్స్ వీడియోకి మొదటి 24 గంటల్లోనే 26.17 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక దక్షిణాది చిత్రాల్లో ఉన్నటువంటి అన్ని రికార్డును దేవరా గ్లిమ్స్ బ్రేక్ చేసింది. ఇక గ్రాఫిక్స్ పరంగా, సౌండ్ డిజైన్ పరంగా, సినిమాటోగ్రఫీ మ్యూజిక్ పరంగా ఆ హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మించిపోయేలా ఉంది టీజర్. ఇక దేవరా సినిమా ప్రతి ఆస్పెక్ట్ లో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఆల్రెడీ సినిమా డిజిటల్ రైట్స్ ని 155 కోట్ల పైన డీల్ సెట్ అయినట్టు తెలుస్తుంది. ఇక నెట్ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ తీసుకుందని తెలుస్తుంది. ఇక థియేట్రికల్ ఆడియో రైట్స్ లో కూడా దేవరా అదర కొట్టేస్తుందని తెలుస్తుంది. ఇక త్రిబులార్ లో చరణ్ తో కలిసి 1000 కోట్ల మార్కెట్ ని టచ్ చేసినటువంటి ఎన్టీఆర్ ఈసారి సోలోగా మార్క్ రీచ్ అవ్వాలని చూస్తూ ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ ఇదివరకే జనతా గ్యారేజ్ సినిమా చేశారు. ఈసారి ఇద్దరు కలిసి దేవరాగా రాబోతున్నారు. ఇక ముందు ఒక సినిమా అనుకున్న దేవరా ఇప్పుడు 2 భాగాలుగా చేస్తున్నారు. ఖచ్చితంగా దేవరా సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ పెడుతుందని అంటూ ఉన్నారు. దేవరా అనుకున్నట్టుగానే 1000 కోట్లు కొడితే మాత్రం తెలుగులో నాన్ రాజమౌళి సినిమాతో తారక్ ఒక్కడే ఆ ఫీట్ సాధించిన వాడు రికార్డ్ సృష్టిస్తాడు. ఇక ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు వెండితెరకు హీరోయిన్ గాను పరిచయం అవుతుంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గాను కనిపించబోతున్నారు. April 5th ఈ సినిమా విడుదల కానుంది. ఇక దేవరా గ్లిమ్స్ కు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.